బీజేపీ సగటు కార్యకర్త ఆలోచన ఒకటిగా ఉంటుంది, జాతీయ నాయకత్వపు ఆలోచన మరొక రకంగా ఉంటుంది. వాస్తవంగా నిన్న లిస్టులు రిలీజ్ అయ్యాక బయట నుంచి వచ్చిన వాళ్ళకే అది ఇది అన్నటువంటి కోణం చాలామంది మాట్లాడుతుంది. కానీ అధినాయకత్వపు ఆలోచన ఎట్లుంటుందంటే, బండి సంజయ్ని తీసి పక్కన పెట్టారు అక్కడ తెలంగాణ ఎలక్షన్స్ ముందు. దాని ఇంపాక్ట్తో అయిపోయింది బీజేపీ పని. అంటే 8 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోగలిగింది. రఘునందన్ రావు, బండి సంజయ్, ఈటెల రాజేందర్ ఎవరికి వాళ్లే తోపులు అన్నటువంటి వాళ్ళు ఓడిపోయారు. అదే సందర్భంలో అసలు అలాగ మీడియా ముందు కనిపించినటువంటి నాయకులు గెలిచారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అట్లాగే ఆలోచిస్తోంది భారతీయ జనతా పార్టీ. ఒకటి, ఇక్కడ ఆర్థిక మూలాలు, కొన్ని సామాజిక కోణాల రీత్యా కొన్ని ఈక్వేషన్స్ వాళ్ళు లెక్కలేసుకున్నారు. ఇక్కడ అదే ప్రయోగం, అధినాయకత్వ ప్రయోగమే నడిచింది. ఇక్కడ చివరికి ఈ వర్గం వాళ్ళకి ఇద్దాం, ఈ వర్గం వాళ్ళకి ఇద్దాం అని ఒత్తిడి చేయాల్సిన పరిస్థితి పురంధేశ్వరిదయ్యింది. 4-5 చెప్పాల్సి వచ్చింది ఆవిడ. అయినా సరే ఫైనల్గా అధినాయకత్వం డిసైడ్ చేసింది. ఇప్పుడు వాళ్ళ లెక్క ఏంటంటే, మనం ఇచ్చిన 10 ఖచ్చితంగా 3-4 గెలుస్తాం, అట్లాగే పార్లమెంట్ స్థానాలు కూడా 3-4 గెలుస్తాం అన్నటువంటిది. ఆ నమ్మకం నిజమవుతుందా లేదా అధినాయకత్వపు ఆలోచన ధోరణి కరెక్టా కాదా అన్నది ఎన్నికల తర్వాతే తెలుస్తుంది.